Hi, greetings of the day. Myself is Shanmuka. I'm from DS Charts. Nenu DS Charts lo mentor ga work chestunanu. Nenu ee video pure learning purpose kosam chestunanu. Already na students ki morning pre market analysis meda oka post aithe release chesanu. So ippudu post market analysis meda actual ga em jarigindi repu em jaragabothund anedi malli rep morning cheptanu. But ee roju mana analysis కరెక్ట్ అయిందా లేదా ఏ బేసిస్ లో మనం అనాలిసిస్ చేసాం అనేది ఒక క్విక్ రివ్యూ అయితే చేద్దాము. లెట్ సి వాట్ ఆర్ ద హై కన్విక్షన్ పాయింట్స్ ఫర్ ద ట్రేడ్స్ టుడే. ఈ వీడియో నేను ప్యూర్గా లెర్నింగ్ పర్పస్ కోసం చేసింది. మీరు కనుక ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ రిజిస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, మార్నింగే నేనైతే కనుక నిఫ్టీని ఫస్ట్ 15 మినిట్స్ లోనే షార్ట్ చేయమని చెప్పి లైక్ 16,600 పుట్టుకోనమని నేను సజెస్ట్ చేశాను సమ్వేర్ అరౌండ్ 96 లో యాజ్ పర్ ఎడ్యుకేషనల్ మోటివేషన్. సో దాని ప్రకారం మనం అక్కడ పుట్ తీసుకున్నట్లయితే కనుక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1-1.5 అవర్ సమ్వేర్ అరౌండ్ 11:20కి మార్కెట్ అయితే ఒక బాటమ్ చూసింది. అప్పుడు ఆ పర్టికులర్ 16,600 పుట్ వాల్యూ వచ్చేటప్పటికి 132 ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 42 రూపీస్ అయితే గెయిన్ అయితే వచ్చింది. సో నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ట్రేడ్ నా స్టూడెంట్స్కి అడ్వైజ్ చేసేటప్పుడు నేను బయ్యింగ్ అడ్వైజ్ ఇస్తాను. సెల్లింగ్ అనేది వాళ్ళు 20 పాయింట్స్ తీసుకుంటారా, 30 పాయింట్స్ తీసుకుంటారా, 50 పాయింట్స్ తీసుకుంటారా అనేది వాళ్ళు రిస్క్ రివార్డ్ బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను స్టాప్ లాస్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ఐదర్ యూ గో విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని చెప్తాను, లేకపోతే ఒక పర్టికులర్ పర్సంటేజ్ మీద ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. సో దాని ప్రకారం నా స్టూడెంట్స్ కొందరు నా కమ్యూనిటీలో రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రాఫిట్ అయితే బుక్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కూడా మార్కెట్ అయితే కనుక మళ్ళీ రివర్స్ అయ్యింది. ఈ రివర్స్ ఎందుకు అయింది, అసలు ఈ ట్రేడ్ ఆపర్చునిటీ ఇక్కడ చేసి ఉండొచ్చా చేసి ఉండకూడదా అనేది నేను ఒక బ్యూటిఫుల్ టూల్ యూజ్ చేసి చేస్తాను. ఈ ట్యూల్ వచ్చేటప్పటికి గో చాటింగ్స్ వెరీ అడ్వాన్స్డ్ టూల్. సో దిస్ టూల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ మనీ మేకింగ్ మెషిన్ అని చెప్పొచ్చు మనం. ఈ టూల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టిసిపేషన్స్ ఉంటారు ట్రేడింగ్లో. ఈచ్ ట్రేడర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, లోకల్ ట్రేడ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, స్కాల్పర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, అలాగే బిగ్ హెచ్ఎన్ఐస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ జోన్లో ట్రేడ్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు డేటాను చూస్తారు, రీటైలర్కి ఇన్నోసెంట్ దట్ మీన్స్ రీటైలర్ ట్రేడర్ ఇన్నోసెంట్ ట్రేడర్కి వాళ్ళకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, మనం కూడా ఒక యాక్టివ్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ బుక్ చేయాలంటే ఏం ఫాలో అవ్వాలి అనేది నేను ఈ ట్రైనింగ్లో ఇస్తాను. సో ఇనీషియల్గా మనం ఓపెనింగ్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ రిజెక్షన్ ఉంది. సో ఓపెనింగ్ అనేది సెల్లింగ్ అనేది మనకి కనపడింది. దాంతోపాటు ఇక్కడ స్టాక్ ఇంబ్యాలెన్స్ అనే ఒక పాయింట్ ఆధారం మేరకు మనం నిఫ్టీని షార్ట్ చేయమని చెప్పాము. సో నిఫ్టీ అయితే డైరెక్ట్గా నిఫ్టీని షార్ట్ చేసిన వాళ్ళు నిఫ్టీ షార్ట్ చేశారు, లేదు 16,600 పుట్టుకున్న వాళ్ళు ఒక 40 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈస్ వన్ పాయింట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ డేలో మీరు ఓపెనింగ్ నుంచి డెల్టా స్ట్రాంగ్గా లేదు. సో డెల్టా అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నా రెగ్యులర్ క్లాసెస్లో సబ్స్క్రైబ్ చేయాలి. సో డెల్టా అనేది మార్నింగ్ నుంచి కంప్లీట్గా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సో మార్నింగ్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే కనుక అపార్ట్ ఫ్రమ్ స్కాల్పర్స్ కానీ అదర్ ట్రేడర్స్తో పాటు రీటైలర్ ట్రేడర్స్ కూడా హ్యూజ్గా షార్ట్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. మేజర్గా షార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ జూన్ 17 నుంచి హై వొలటాలిటీ బేసిస్లో లాస్ట్ 1 వీక్ సెషన్స్లో 1, 2, 3, 4, 5, 6 సెషన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, బాగా హయ్యర్ హైస్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మార్కెట్ ఇప్పుడు వచ్చేటప్పుడు 16,741 ప్రీవియస్లీ ఈ రీసెంట్ రీట్రేస్మెంట్ వీక్ని రెసిస్టెన్స్గా తీసుకున్నారు. సో ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తేనే మార్కెట్లో మళ్ళీ ఒక ఫర్దర్ మూవ్ వస్తుంది అనే ఒక కన్విక్షన్ పాయింట్ షార్ట్ కొట్టడానికి రీటైలర్స్కి. అంతేకాకుండా ఈరోజు నైట్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ల మీద. సో ఈ రెండు బేసెస్ మీద మార్కెట్ ఓపెన్ అవ్వడమే నెగిటివ్గా ఓపెన్ అయింది కాబట్టి కంప్లీట్గా
మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి షార్ట్ షేడింగ్ అయితే జరిగింది. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం సమ్వేర్ అరౌండ్ 11:30 వరకు కూడా మార్కెట్ ఒక విధంగా చెప్పాలంటే బేస్ కంట్రోల్లోనే ఉంది. సో అక్కడ నుంచి 11:15 నుంచి మార్కెట్ స్లోగా కన్సాలిడేట్ అవుతూ పాయింట్ ఆఫ్ కంట్రోల్ని బేస్ చేసుకుని, సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ మై రెగ్యులర్ క్లాసెస్. ఐ గివ్ యూ వెరీ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. అక్కడ నుంచి ఒక హయ్యర్ హై అయితే చూసింది. మనం చెప్పుకున్నాము, నేను ఒక పోస్ట్ కూడా చేశాను నా కమ్యూనిటీలో, ఇది యూట్యూబ్ కమ్యూనిటీలో. 16,701 అనేది ఓపెనింగ్ రేంజ్. అక్కడ నుంచి 16,770 బ్రేక్ చేస్తే ఈ రోజు హై ప్రాబబిలిటీస్ ఉంటాయి అనుకున్నాము. అట్లీస్ట్ ఓపెనింగ్ రేంజ్ ని కూడా బ్రేక్ చేయలేదు. 13 పాయింట్స్కి ఓపెనింగ్ రేంజ్ మిస్ అయ్యి అక్కడి నుంచి కిందకు వచ్చేసింది. సో ప్యూర్ గా చూసుకున్నట్లయితే ఈ ఏదైతే 100-150 పాయింట్స్ మనకి హయ్యర్ సైడ్ వచ్చిందో అది ప్యూర్ గా షార్ట్ కవరింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మార్కెట్ ఈ పాయింట్ లో చాలా సేపు కన్సాలిడేట్ అయ్యింది. ఎవరైతే రీటైలర్స్ షార్ట్ కొట్టి వెయిట్ చేశారో ఇంకా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అయ్యారు. సో కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే లూజ్ అయ్యారో అప్పుడు ఒక మొమెంటం క్యాండిల్ తో రెస్పాన్సివ్ బయర్స్ ని మార్కెట్ పైకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేయగానే స్మాల్ రీటైలర్స్ అందరూ కూడా అగైన్ దే స్టార్టెడ్ షార్ట్ కవరింగ్. సో షార్ట్ కవరింగ్ తో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ అగైన్ రెస్పాన్సివ్ సెల్లర్స్ మార్కెట్ వాల్యూ ఏరియాలోకి పుష్ చేశారు. సో అక్కడ నుంచి మళ్ళీ 100 పాయింట్స్ మళ్ళీ బాటమ్ అయింది. నేను ఈ లెవెల్లో ఒక ఇన్వెస్టర్ కి ఓవర్ ఎ ఫోన్ నేను షార్ట్ చేసుకోవచ్చు అండి హై స్టాప్ లాస్ పెట్టనే ఒక నా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం అయితే జరిగింది. సో బట్ ట్రేడ్ అయితే తీసుకోలేదు. బట్ అక్కడి నుంచి చూసుకుంటే 80 పాయింట్స్ అనేది నిఫ్టీ మీద మళ్ళీ కరెక్షన్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మేజర్ పాయింట్స్తో కొరలేట్ చేసుకుని ట్రేడ్ చేసినట్లయితే బేర్ మార్కెట్ అయినా బుల్ మార్కెట్ అయినా కన్సాలిడేషన్ మార్కెట్ అయినా ఏ మార్కెట్లో అయినా సరే నిఫ్టీలో ఈజీగా 50-80 పాయింట్స్ వరకు డే ట్రేడర్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫర్దర్గా దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ 8790-67-999 కాల్ చేస్తే నేను ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఇస్తాను. అంతేకాకుండా బ్యాక్ టెస్టింగ్లో నా స్ట్రాటజీస్ అన్నీ గో చాటింగ్ యూజ్ చేసి ఎలా వర్కౌట్ అయినాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ట్రేడింగ్ అనేది ఒక బిగ్ డిసిప్లైన్ స్ట్రాటజీస్తో కూడుకున్న ఆ పని. నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎలా చేయాలనేది, ఎలా ప్రాఫిట్ బుక్ చేయాలనేది నా సెషన్స్లో నేర్పిస్తాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రేపు మార్నింగ్ మార్కెట్ ఎలా ఉంటుందనేది నేను 6 AMకి మార్కెట్ అప్డేట్ ఇస్తాను. అంతవరకు గుడ్ నైట్, థ్యాంక్ యూ.